हाई फ्रेंड्स, वेलकम टू हनु फुड्स। नेनु मी श्रीलक्ष्मी। फ्रेंड्स, इवाल्टि हनु फुड्स रेसीपीलो नेनु चेसिनटुवंटि रेसीपी चाला सिंपल प्रासेस तो चाला टेस्टीगा चेसुकुने वंकाय दम बिर्यानी। ई वंकाय दम बिर्यानी चाला चाला टेस्टीगा उंटुंदि अंड आल्सो चाला ईजीगा चेसुकोवच्चु। मरि टेस्टीगा ई वंकाय दम बिर्यानी एला चेसुकोवालो चूसेद्दामा। फस्ट ओक मिक्सिंग बौल तीसुकोनि अंदुलो 1½ ग्लासु बासमति रैस् तीसुकोवालि। ई रैस् लो तगिनंत वाटर पोसुकोनि नीटिगा क्लीन चेसुकोवालि। ఒకటికి రెండు సార్లు నీళ్లు పోసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ వంపేసి మళ్ళీ ఇందులో తగినంత వాటర్ పోసుకొని ఈ రైస్ పైన మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్న తర్వాత అందులో 1/4 కప్పు పెరుగు, టేస్టుకి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా తీసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనము వంకాయని మధ్యలో కట్ చేస్తాం కదా, ఆ మధ్యలోకి మసాలా అంతా బాగా చేరే విధంగా కలుపుకొని మూత పెట్టేసి 1/2 అవర్ సోక్ చేసుకోవాలి. ఈ లోపల స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో తగినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ షాజీరా, అలాగే 2 పట్ట, 2 ఇలాచి, 2 అనాసపువ్వు, 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే సన్నగా కట్ చేసిన పుదీనా కొత్తిమీర తీసుకోవాలి. ఆ తర్వాత మనం సోక్ చేసుకున్న రైస్ని ఈ బౌల్లో వేసుకోవాలి. ఇలా వాటర్లో రైస్నంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి ఈ రైసు 70% ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి బౌల్ పెట్టుకోవాలి. అందులో అడుగు మునిగేంత వరకు ఘీ తీసుకోవాలి. ఇలా ఘీ తీసుకున్న తర్వాత ఇందులో షాజీరా పట్ట, 2 ఇలాచి, 2 అనాసపు, 4 లవంగాలు, 4 బిర్యానీ ఆకులు వేసుకొని బాగా కలుపుకుంటూ ఈ బిర్యానీ మసాలాని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1/8 పచ్చిమిర్చి చీలికలు తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చి చీలికలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకున్న వంకాయ మసాలా మిశ్రమాన్ని ఇందులో తీసుకోవాలి. ఇలా వంకాయ మసాలా మిశ్రమాన్ని అంతటిని వేసిన తర్వాత ఒకసారి ఈవెన్గా బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మసాలాలో కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఈవెన్గా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే ఉడికించుకోవాలి. ఈ లోపల రైస్ ఎంతవరకు ఉడికిందో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇప్పుడు ఈ రైసు బాగా ఉడికిపోయింది. మరీ మెత్తగా ఉడకూడదండి, 70% ఉడితే సరిపోతుంది. ఇలా ఉడికిన ఈ రైస్ని వాటర్ రాకుండా గరిటెతో ఫిల్టర్ చేసుకుంటూ రైస్ని మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా తీసుకున్న ఈ రైస్ని మనం ఆల్రెడీ ఉడికించుకుంటున్న వంకాయ మిశ్రమంలో పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ వంకాయ మిశ్రమం పైన మనం ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని కొంత యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక లేయర్గా వేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక లేయర్గా వేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా రైస్ని అంతటిని ఇంకొక లేయర్గా వేసుకోవాలి. ఇలా రైస్ అంతటిని వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ పైన మళ్ళీ ఒక లేయర్గా వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన పుదీనా కొత్తిమీరను కూడా ఒక లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ రైస్కి మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇందులో నేను పసుపు పాలు వేస్తున్నాను. పాలల్లో కొంచెం పసుపు కలిపి ఆ పాలని పైన ఇలా వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల మనకి బిర్యానీ అనేది కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేసి సిమ్లోనే ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత బిర్యానీ అయిందా లేదా చెక్ చేద్దాము. చూడండి, ఏకదమ్గా పర్ఫెక్ట్గా మంచి స్మెల్ వస్తూ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. చూడండి, ఫైనల్గా వంకాయ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. గుమగుమలాడి ఈ వంకాయ దమ్ బిర్యానీ ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేను.
యమ్మీ యమ్మీ అండ్ స్పైసీ టేస్టీ అయినటువంటి ఈ వంకాయ దమ్ బిర్యానీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా హను ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.